మేడ్చల్ జిల్లా గట్కేసర్లో 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. మేడ్చల్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకు ఇంటి ముందే ఆడుకున్న చిన్నారి కనిపించకుండా పోయిందని తమ బిడ్డను క్షేమంగా తీసుకురావాలని పోలీసులను వేడుకున్నారు. దీంతో గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉండే సురేష్ అనే వ్యక్తిపై తమకు అనుమానం ఉందని తల్లిదండ్రులు పోలీసులతో చెప్పారు. ఓ సినిమా థియేటర్లో పనిచేసే సురేష్ గతంలో ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లాడని, ఇప్పుడు తమ పాపని కూడా అలాగే చేశాడేమో అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా పాపను ఓ వ్యక్తి ఎత్తుకుని తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి సురేషేనని నిర్ధారణ చేసుకుని సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో పాటు టెక్నాలజీ ఆధారంగా అతడి కదలికలు గమనిస్తూ వచ్చారు. చివరికి సురేష్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడి రైల్వే పోలీసులను అప్రమత్తంగా చేశారు. దీంతో సికింద్రాబాద్లో రైల్వే పోలీసులు సురేష్ని పట్టుకుని పాపను కాపాడారు. కొద్దిసేపటికే ఘట్కేసర్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుణ్ణి, పాపను తమతో పాటు తీసుకెళ్లారు. సురేష్ బారి నుంచి చిన్నారి క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.